మొన్న మనం చేసినటువంటి మిస్సైల్ అది పొరపాటునే వెళ్ళింది అన్నటువంటి మన ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది, మన సైన్యం ధృవీకరించింది. జాయింట్గా దర్యాప్తు లాంటి వాటిని డిమాండ్ చేస్తే పాకిస్తాన్ దాన్ని తోసిపుచ్చాం. బట్ ఏమనుకుందో ఏమో కానీ, ఎందుకంటే వాళ్ళ రాడార్ విభాగాలు ఫెయిల్ అయినాయి, అక్కడ ఉన్నటువంటి సైనికాధికారుల మీద అది చర్య మనవాళ్ళ మీద తీసుకుంటారు మిస్ఫైర్ అయినందుకు. అదే సందర్భంలో వాళ్ళది ఇంకాస్త ఎక్కువ అయ్యింది, కింద స్థాయి అధికారుల మీద చర్యలు, పై స్థాయి అధికారుల మీద చర్యలు. ఎందుకంటే అక్కడ దాకా వచ్చేసి ప్రజల మధ్య పడేదాకా ఏమీ కట్టడి చేయలేకపోయారు, రివర్స్ అటాక్ చేయలేకపోయారంటే పరువు పోయినట్టయింది. దీన్ని కవర్ చేసుకోవడానుకుంటా అరేబియా సముద్రంలో భారీ ఎత్తున పాకిస్తాన్ నేవీ టార్పెడోలు మిస్సైళ్లతో యుద్ధ విన్యాసాలు చేస్తుంది. పాకిస్తాన్ నేవీ ఈజ్ కండక్టింగ్ మాన్యువర్స్ విత్ టార్పెడోస్ అండ్ మిస్సైల్స్ ఇన్ ద అరేబియన్ సీ అన్నటువంటిది అంతర్జాతీయ మీడియా ప్రొజెక్షన్తో పాటుగా పాకిస్తాన్ కూడా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి సందర్భం. మరి దాన్ని అంటే మీరు కనుక ఏదైనా చేస్తే మిమ్మల్ని మేము దెబ్బతీయాలని భయపెట్టడానికే లేకపోతే మరేంటి అన్నటువంటిది చూడాల్సి ఉంది.